హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు. దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాగ్స్. సో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము కలుపు మందు కొడదామని చెప్పేసి వచ్చాము. సో కలుపు మందులో మనకు రకరకాల కలుపులు, చాలా రకాలైన కలుపులు, ప్లస్ కలుపు మందులో వేరియేషన్స్ కూడా చాలా ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే కాంబినేషన్గా కొట్టే కలుపు మందులు చాలా వేరియేషన్స్ చాలా ఉన్నాయి. సో నేను చూపిస్తాను ప్రజెంట్ మేమేం కలుపు మందు కొడుతున్నాం, దీంట్లో ఎలాంటి కలుపు ఉన్నది అని చూపిస్తాను. మీరు కూడా ఒకవేళ కలుపు చూస్తే ఐడెంటిఫై, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కలుపును ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, కలుపును ఐడెంటిఫై చేసుకుంటే ఏ ఏ కలుపు మందులు ఎట్లాంటి కలుపుకు పనిచేస్తాయి అన్న ఇది మనకు తెలిసి ఉండాలన్నమాట. తెలిసి ఉంటే తక్కువ కాస్ట్లో కావలసిన కలుపు మందును మాత్రమే తీసుకొచ్చుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. సో కలుపు మందు మీకు తెలిసిన విషయమే, దాదాపు కలుపు మందు 1000 రూపీస్ నుంచి వేసుకుంటే దాదాపు 1500-1600 ఒక్కొక్కసారి 2000 వరకు కూడా, అంటే కాంబినేషన్గా కలుపుకుంటూ ఉంటాం కదా, 2000 వరకు కూడా కాస్ట్ అవుతుంది పర్ ఎకరాగా చెప్తున్నాను, నేను ఎకరా హిసాబ్తో చెప్తున్నాను. సో ప్రజెంట్ మా ఇక్కడ ఉన్న పొలంలో నేను ఇట్లా ఫీల్డ్ చెక్ చేద్దామని చెప్పేసి వచ్చాను. సో ఇక్కడ ఉన్న ఫీల్డ్లో ఎట్లాంటి కలుపు ఉంది, ఇక్కడ ఏం కలుపు మందు కొడుతున్నాము, సో అది ఏ విధంగా పనిచేస్తుంది, రిజల్ట్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీకు ఫ్యూచర్లో నేను మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇదేనండి మొత్తం ఫీల్డ్. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుట్లా టైంకి దీంట్లో ఎట్లాంటి కలుపు మందు చల్లుకోలేదు. ఐ మీన్ మనం కలుపు నాటు వేసిన తర్వాత 3 రోజుల్లో 5 రోజుల్లో 7 రోజుల్లో చల్లుకునే కలుపు మందులు ఉన్నాయి కదా, సో అవి ఎట్లాంటి కలుపు మందులు చల్లుకోలేదు. సో కలుపు మందులు చల్లుకోకపోవడం వల్ల విపరీతంగా గడ్డి లేచింది దీంట్లో. దీంట్లో ఎట్లాంటి గడ్డి ఉంది మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా, మీరు చూడండి ఐడెంటిఫై చేయండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు వాటిని పేర్లు, ఆల్మోస్ట్ ఒక 2-3 సేమే ఉండొచ్చు పేర్లు, కానీ కొన్ని ఏరియాలో ఒక్కొక్క రకమైన పేరుతో పిలుస్తారు. సో నేను చూపిస్తాను దీంట్లో ఎట్లాంటి కలుపులు ఉన్నాయి, ప్రజెంట్ మేము ఏమేమి కలుపు మందు కొడుతున్నాము, అది ఎంతవరకు పనిచేస్తుంది అనే రిజల్ట్ కూడా మీకు రిజల్ట్ వీడియో కూడా పెడతాను, మీకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే మీరు కాస్ట్ తగ్గించుకోవచ్చు, ఈ కలుపులు ఉన్నాయి మనం ఈ కాంబినేషన్లో మందులు కొడతాం మనకు సరిపోతుంది అన్న విధి విధానం మీకు కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. సో మనం బడ్జెట్ తగ్గించుకోవాలి దేనికైనా కాబట్టి మెయిన్ అండి. చూపిస్తాను ఒక్క విషయం చూడండి, దీనిలో మీకు వీడియోలో అంతా పర్ఫెక్ట్గా కనిపిస్తుందో లేదో. ఇది వచ్చేసి ఒలిపిడి అండి. ఇగో ఇది కనిపిస్తుందా, ఇది ఒలిపిడి. దీంట్లో ప్రజెంట్ అయితే ఇక ఒలిపిడి ఈ స్టేజ్లో ఉంది, ఇంకా పెద్దగా కూడా ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇది ఒలిపిడి, ఓకేనండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది గుర్రపు డెక్క, మీకు ఏర్పడుతుందా ఇది, దీన్ని గుర్రపు డెక్క అంటారు. ఓకే, ఓన్లీ ఇట్లాంటి గుర్రపు డెక్క మాత్రమే ఉన్నది అని అనుకుంటే, ఇట్లా వెడల్పాకు కలుపు మాత్రమే ఉన్నది అనుకుంటే సింపుల్గా 240 సోడియం సాల్ట్ స్ప్రే చేసుకోవచ్చు, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. ఇది గుర్రపు డెక్క అండి. ఇంకా ఇది పెద్ద పెరుగుతుంది, ఇంకా చిన్నగా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఇది కూడా ఒలిపిడియే, దీన్ని ఎర్ర ఒలిపిడి అంటారు. లోపలికి వెళ్ళట్లేదు, సో ఇక్కడ మీకు ఎడ్జ్లో ఉన్నాయి చూపిస్తున్నాను. ఇది కూడా ఒలిపిడి జాతే, ఇది కూడా ఒలిపిడి చేస్తా చూడండి, దీని వేర్లు చూడ ఎంత పెద్దగా ఉన్నాయి. సో అందుకే ఇంత పెద్దగా ఉండడం వల్ల, లావుగా పెద్దగా ఉండడం వల్ల భూమిలో ఉన్న పోషకాలని మొత్తం తీసుకొని వరికి అందకుండా చేస్తూ ఉంటుంది. చూడండి దీన్ని ఎర్ర ఒలిపిడి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఒకటి ఒలిపిడి. ఒలిపిడి మీన్స్ దొంగవరి అంటాం, సేమ్ వరిలాగా పెరుగుతుంది. ఓకేనా, సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకు నారుమలలో చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని గుర్తుపట్టలేరు కొత్త వాళ్ళు అయితే. ఆల్మోస్ట్ వరిలాగానే ఉంటుంది, దాన్ని దొంగవరి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇప్పుడు నేను రెడ్ కలర్లో ఉన్నదేమో ఎర్ర ఒలిపిడి. ఇంకొకటి వచ్చేసి గుర్రపు డెక్క కూడా చూపించాను కదా. అండ్ ముఖ్యంగా ఇందులో కదురుకా ఎక్కువ ఉందండి. ఇదిగో చూడండి, కదురుకా అంటే మన ఉల్లి ఆకు ఉంటుంది కదా, ఉల్లి ఆకులాగా పొడుగుగా పెరుగుతుంది ఇది కదురుకా. చూడండి ఇది కదురుకా, మన ఉల్లి ఆకులాగా పొడుగుగా పెరిగి తీగలాగా వారుకుంటుంది, ఇది తీగలాగా వారుకొని తెల్ల పూత వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో, ఒకటి గుర్రపు డెక్క, కదురుకా, ఎర్ర ఒలిపిడి. అండ్ దీంతో పాటు మెత్త బొద్దు అంటాం కదా, అది చిన్న చిన్న ఉంది, మీకు అంతా క్లియర్గా ఏర్పడట్లేదు. మెత్త బొద్దు అంటాం, బొద్దు తెలుసు కదా, తుంగజాతి అది. మనకు స్క్వేర్ షేప్లో దాని కాడలు స్క్వేర్ షేప్లో ఉండే, చూడండి ఎంత విపరీతమైన కలుపు ఏ విధంగా ఉందో చూడండి. వరి కంటే ఎక్కువ అదే ఉంది ఆల్మోస్ట్. ఇదంతా కదురుక. ఓకేనా ఫ్రెండ్స్, కదురుక చాలా విపరీతంగా ఉంది దీంట్లో. ఈ కదురుక కూడా చాలా డేంజర్, ఇది మనకు వరి కూడా ఎదగకుండా అయిపోతుంది. అండ్ చూడండి అంతేకాకుండా దారుక కూడా ఉంది, ఇది దారుక. మనం గడ్డి జాతి తెలుసు కదండి, ఇది గడ్డి జాతి దారుక. అంటే ఎక్కడ
ఇక్కడ అంతే ఈ విధంగా ఇక్కడ టచ్ అయితే అక్కడ మనకు వేర్లు పుట్టుకొస్తాయి. దీన్ని మనకు రన్నర్స్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా చాలా డేంజరు, అంటే భూమిలో ఉన్న పోషకాన్ని మొత్తం తీసుకుంటుంది. సో వరి కంటే ఎత్తు పెరిగే కలుపు అయితే ముఖ్యంగా ఒకటి మనకు ఎర్ర ఒలిపిడి అండ్ బొద్దు అంటాం కదా, బొద్దు అండ్ ఇది దొంగ వరి ఒలిపిడి, నార్మల్ ఒలిపిడి. ఇవి మన వరి కంటే ఎక్కువ ఎత్తు పెరిగి మనకు వరి పాలినేషన్ జరిగే టైంలో ఇవి నీడబడి, వరి పైన నీడబడి మనకు ఫోటోసింథసిస్ కరెక్ట్గా జరగకుండా చేసి సరిగ్గా పాలు పోసుకోకుండా చేస్తాయన్నమాట ఈ కలుపు వరి కంటే ఎక్కువ ఎత్తు ఉండడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది ఎర్ర ఒలిపిడి, ఇది గర్క. ఓకేనా, ఇది ఎర్ర ఒలిపిడి, ఈ విధంగా ఉంటుంది ఎర్ర ఒలిపిడి అంటే. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే దీంట్లో ఉన్న కలుపులు ఇవి. సో నేను చూపిస్తాను ప్రజెంట్ అయితే మేము ఏం కలుపు వంది ఇక్కడ కొడుతున్నాము అని చెప్పేసి చూపిస్తాను. ఒకటి వచ్చేసి ఇది, ఇది డవ్ కంపెనీ వాళ్ళది, కొట్టేవే కంపెనీ వాళ్ళది. దీంట్లో పెనాక్సిలం ఉంటుంది, పెనాక్సిలం 2.6 WW ఫార్మేషన్, OD ఫార్మేషన్లో ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్గా మనకు మీకు మ్యాక్సిమం తెలిసే కలుపు మందులో చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, రకరకాలుగా కలుపుకొని వాడుతూ ఉంటారు. సో మనమైతే ఈ కాంబినేషన్లో వెళ్తున్నాము, చూద్దాం రిజల్ట్ కూడా ఏ విధంగా వస్తుందండి. కామన్గా అయితే ఒలిపిడికి అందరికీ తెలిసిన విషయమే, నామినీ గోల్డ్ స్ప్రే చేస్తుంటారు, కౌన్సిల్ యాక్టివ్ అండ్ నామినీ గోల్డ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన వాటికి. కాకపోతే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది, మనకు అంత అవసరం లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి దానికి కాంబినేషన్గా వీడ్ మిక్స్, ట్రైకాన్ కంపెనీ వాళ్ళది వీడ్ మిక్స్, అంటే మనకు ఆల్ మిక్స్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది కదా, పై మిక్స్ PI కంపెనీలో. దీంట్లో ట్రైకామ్ కంపెనీ, దీంట్లో టెక్నికల్ వచ్చేసి మిట్సర్ఫ్లోన్ మిథేల్ 10% WW అండ్ క్లోరోమోరాన్ ఇథేల్ 10% WP వెటబుల్ ఫోడర్ అనమాట. ఆ కాంబినేషన్లో మేము కొట్టుకుంటాం, ఈ రెండింటి కాంబినేషన్లో కొడుతున్నాం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కలుపు మందు వచ్చేసి మ్యాక్సిమము మనకు ఎర్ర ఒలిపిడికి, ఒలిపిడికి, గడ్డి జాతికి, తుంగకు, బ్రహ్మతుంగకి, ఓకేనా, ఇవన్నింటికి పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి దారుకకు, కదురుకకు, పెనోక్సిలం కూడా కదురుకకు పనిచేస్తుంది అండి. సో మనకు పెనోక్సిలం వరకు సరిపోతుంది, మనకి ఏం కలుపులు ఉన్నాయి వాటిని కొట్టుకుంటే సరిపోతుంది, దాని కాంబినేషన్కి ఇది వాడుతున్నాం. ఇది తీగ జాతి, పప్పు తీగలు అంటాం కదా, తీగ జాతికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది, దారుకకు పనిచేస్తూ ఉంటుంది. అండ్ మనకు కదురుక కూడా చాలా పనిచేస్తూ ఉంటుంది, మెత్త బొద్దు, మొత్తి బొద్దు అంటాం కదా, దాని కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో మనకు అరౌండ్ ఇంత లో కాస్ట్లో మనకి ఎంత అంటే 1000 నుంచి 1100 పర్ ఎకర్లో అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు అరౌండ్ ఒక 800-850-900 వరకు ఉంటుంది, ఏరియాని బట్టి రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ మనకి ఇది వచ్చేసి 100 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు దొరుకుతుంది. అది 900 ప్లస్ ఇది 100 రూపీస్ పెట్టుకున్న 1000లో అయిపోతుంది. సో లో కాస్ట్లో ప్రజెంట్ అయితే మేము ఇవి కలుపు మందులు కొట్టుకుంటున్నాం, చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది. ఓకేనా, ఈ రెండింటి కాంబినేషన్ వర్కౌట్ అయిందా కాలేదన్న కూడా మీకు డెమో మళ్ళీ, అంటే ఇప్పుడు కొడుతున్నాం కదా, ప్రజెంట్ స్ప్రే చేస్తున్నాం కదా, ఖచ్చితంగా మీకు అప్డేటెడ్ వీడియో ఖచ్చితంగా చేస్తానండి. సో అనవసరంగా కలుపు మందులకు ఈ కలుపు ఆ కలుపు అని చెప్పేసి బెదిరిపోయి రేట్స్ మరీ ఎక్కువ పెట్టుకొని ఏవేవో కలుపు మందులు తెచ్చుకొని అనవసరమైన బడ్జెట్ పెంచుకోవద్దు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే మీకైతే కలుపులు చూపించాను కదా ప్రజెంట్, సో ఆ ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ మీ దగ్గర మీ పొలంలో కూడా ఇట్లాంటి కలుపులు, సేమ్ కలుపులు కనుక ఉండుంటే ఈ కాంబినేషన్లో వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది అండి ఈ వీడియో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఖచ్చితంగా ముందు ముందు మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను, అంతేకాకుండా నా అనుభవం అండ్ ప్రాక్టికల్గా నేను చేసిన పని కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి, జై జవాన్ జై కిసాన్, బాయ్ ఫ్రెండ్స్.